సో ఓట్ల కొనుగోలుకు సంబంధించి కూడా భారత ప్రభుత్వం పూర్తిగా తెలంగాణ ప్రభుత్వానికి సహకరిస్తా ఉంది అధ్యక్ష. పండించిన ప్రతి గింజను కూడా మేము కొనుగోలు చేయడానికి భారత ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి సంపూర్ణ సహాయ సహకారాలు అందుతున్నాయన్నటువంటి మాట వాస్తవం అధ్యక్ష. ఇకపోతే ఒక సభ్యుడు సూచించినారు భారత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఏమిచ్చింది అనేటువంటి అంశాల మీద చర్చ జరగాలని చెప్పి మేము కోరుకుంటున్నామన్నారు. మేము కూడా కోరుకుంటున్నాం, బట్ ఐ ఫీల్ దట్ దిస్ ఈస్ నాట్ ద అప్రోప్రియేట్ డయాస్ టు డిబేట్ ఆన్ ఇట్. దర్ ఈస్ ఎ పార్లమెంట్ అండ్ దేర్ పార్టీ మెంబర్స్ ఆర్ ఆల్సో దేర్, దే కెన్ ఆల్సో డిబేట్ ఇట్ దేర్ ఆన్ ద పార్లమెంట్ అధ్యక్ష. ఈ శాసనసభలో అనేక రకాలైనటువంటి రఘునందన్ గారు అధ్యక్ష చివరి అనుకుంటా కొత్త వచ్చిన సభ్యులకు అవకాశం ఇస్తే భవిష్యత్తులో సభకి మంచి జరుగుతుంది అధ్యక్ష. అధ్యక్ష చివరి ఒక్క మాట అధ్యక్ష, నిరుద్యోగానికి సంబంధించి ఒక్క మాట అధ్యక్ష. నిరుద్యోగానికి సంబంధించి కొన్ని నోటిఫికేషన్స్ ఇటీవల వచ్చినాయి అధ్యక్ష. ఆ నోటిఫికేషన్ లో ఒకటి రెండు సవరణలు చేస్తే మరింత మెరుగ్గా ఫలితాలు వస్తాయనేది ఒక సూచన అధ్యక్ష. దానివల్ల ఏం జరుగుతుందంటే కానిస్టేబుల్, ఎస్ఐ, ఎక్సైజ్ కానిస్టేబుల్ ఇట్లా రకరకాలైనటువంటి పోస్టుల నియామకాలకి దరఖాస్తు చేసుకున్నటువంటి విద్యార్థులు ఆందోళన చెందుతా ఉన్నారు అధ్యక్ష. దేశంలో ఏ రాష్ట్రంలో లేని రీతిలో లాంగ్ జంప్ 4 మీటర్లకు పెంచినారని విద్యార్థులలో ఒక ఆందోళన ఉంది అధ్యక్ష. అదే రకంగా కట్ ఆఫ్ మార్కుల్ని కూడా 50, 60, 70గా ఉన్నటువంటి మార్కుల విషయం లోపల కూడా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలని, అదే రకంగా అవుట్ ఆఫ్ ద 5 ఈవెంట్స్ 3 ఈవెంట్స్ క్వాలిఫై అయితే గతంలో వారిని మెయిన్ పరీక్ష రాసుకోవడానికి అవకాశం ఉండేది అధ్యక్ష. ఈసారి కూడా నిబంధనలు ఆ రకంగా సవరించి 10-12 లక్షల మంది ఆ ఉద్యోగ నిరుద్యోగులు ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో అధ్యక్ష వారికి మెయిన్ పరీక్ష రాసుకోవడానికి అవకాశం. అధ్యక్ష ప్రతిపక్షం అనే మాటలో ప్రతి సందర్భంలో పక్షపాతంగా వ్యవహారం చేయాలి, ప్రతి సందర్భంలో విమర్శ కోసమే విమర్శ చేయాలని లేదు అధ్యక్ష. మంచి చేసినప్పుడు మా జయప్రకాష్ రెడ్డి గారు ఇప్పుడు చెప్పినారు బాగా జరుగుతున్నాయి కొన్ని కార్యక్రమాలు అన్నారు, చాలా సంతోషం, వారికి ధన్యవాదాలు. గౌరవనీయులు లీడర్ ఆఫ్ ఆపోజిషన్ అక్బరుద్దీన్ ఓవైసీ గారు కూడా వారు కూడా చెప్పారు మంచి చేసినప్పుడు సమర్థిస్తాము, తారీఫ్ కరేంగే, అబ్ జబ్ కుచ్ కామ్ నహీ హువా, అధూరా రహ గయా తో ఉస్కే బారే మే భీ ఆప్కో జిక్ర కరేంగే, యాద్ దిలాయేంగే అని చెప్పారు అధ్యక్ష. చాలా సంతోషం అధ్యక్ష. కాబట్టి దురదృష్టం ఏంటంటే మా సోదరుడు కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడ ప్రతినిధిగా వకాల్ తాపుచ్చుకుని మాట్లాడుతున్న వకీల్ సాబ్ గౌరవనీయులు రఘునందనరావు గారి నుంచి నేను కొంత ఆశించిన, మొదటిసారి మాట్లాడుతున్నాడు బడ్జెట్లో, వాళ్ళ పని శాసనసభా పక్షానికి నాయకుడు లేరు ఎవరో తెలియదు కానీ, కాకపోతే మొదటిసారి మాట్లాడుతున్నాడు ఏమైనా చెప్తాడేమో అనుకున్నా అధ్యక్ష. కానీ నాకేమనిపించిందంటే అధ్యక్ష ఆయన మాటలన్నీ విన్న తర్వాత అందులో ఆయన రైతుల మీద కురిపించిన అపారమైన ప్రేమ, నిరుద్యోగుల మీద కురిపించిన కరుణ ఇవన్నీ చూసిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు అధ్యక్ష, అది గుర్తొచ్చింది. కేంద్ర బడ్జెట్ చూసిన తర్వాత ముఖ్యమంత్రి గారు అన్నమాట, సరుకు లేదు, సబ్జెక్టు లేదు, బబ్రాజమానం భజగోవిందం. మీరు చెప్పింది కూడా గట్లే ఉన్నది, ఇప్పుడు ఏం లేదు, లేని ప్రేమను కురిపించి లేదో లేనిదేదో ఉన్నట్టు చూపెట్టి ఏదైతే ఊకదంపుడు ఉపన్యాసం ఇచ్చినో మీకు కూడా ధన్యవాదాలు, చాలా గొప్పగా మాట్లాడారు. మీరు చెప్పిన అన్ని కూడా ఉన్నాయి, దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంగా మీరు ప్రత్యేకంగా ప్రకటించిన మేనిఫెస్టో కూడా నేను చెప్తా, మీరు ఏమేమి చేస్తా అన్నారు, మరుక్షణం నుంచే గెలిచిన మరుక్షణం నుంచే ఏమేమి అమలు చేస్తా అన్నారు అవన్నీ కూడా మీకు గుర్తు చేయాల్సిన బాధ్యత నా మీద కూడా ఉందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. అధ్యక్ష గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పడం అంటే, ఇంతటి అభివృద్ధికి కారణమైన, ఇంతటి అభివృద్ధికి దోహదపడ్డ తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి వర్గం యొక్క ప్రజలకు మనం హృదయపూర్వకంగా ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం కూడా ఉందని నేను భావిస్తా ఉన్నాను అధ్యక్ష.